ఇప్పుడు నార్మల్ గా మీరు మూవీస్ చేశారు మంచిగా సీరియల్స్ చేశారు ఎందుకంటే మరి మీరు సడన్ గా మేనేజర్ వైపు వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను అనుకోకుండా ఒక రోజు రవితేజ అడిగాడు మామ నీకు అందరు తెలుసు కదా ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరు తెలుసు నువ్వు అందరితో బాగుంటావు ఈజీగా నువ్వైతే మేనేజ్ చేయగలుగుతావు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతావు నా డేట్లు చూడంటే సర్లే అప్పుడు నాకు తెలియదు డేట్లు అంటే ఏంటో కూడా అలా స్టార్ట్ చేసిందండి అలా అలా తనతో పాటు ఇంకా నార్మల్గా మీరు అరే మామ అరే అరే అనుకునే మీరు రవి గారు మీరు రవితేజ గారు మీరు సో ఎందుకని కొంచెం విడిపోవాల్సి వచ్చి దూరం అయిపోయారు అంటే అండి దానికి చాలా రీజన్స్ ఉంటాయి నేను ఎవరు అడిగినా ఒకటి చెప్తా తప్పు నా సైడే ఉంటుంది తన సైడ్ ఉండదు ఎందుకంటే తను చాలా పేషెన్స్ ఉంటుంది తనకి తెలుసు అంటే నాకు నేను ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంటా నేను మాట్లాడిన చెప్పారు మాట్లాడిన చెప్పారు ఏదో మొత్తానికి చాలా అంటే నన్ను తెలిసి ఒక 6-7 నెలలు సంవత్సరం భరించాక నువ్వు చెప్పుంటాడు నాకు ప్రాబ్లం ఏంటో నాకు చెప్పలే చెప్పుంటే అది క్లారిఫై అయ్యేది అది తనకే ఇష్టం ఉండదు క్లారిఫికేట్ చేసుకోవటం నన్ను అడిగి మళ్ళీ నేను ఏదో చెప్పి అంత డీప్గా అర్థమై ఉంటాడు రీజన్ ఏంటన్నది ఆయన అడితే చెప్తాను నా సైడ్ ఏం రీజన్ లేదు నేను ఏదో మామూలుగా మాట్లాడేస్తుంటా అదే హర్ట్ అయి ఉండొచ్చు నేను ఏం చేసాను తెలియదు మన రోజు చేస్తూనే ఉంటాం కదా ఈ మూవీస్ చేస్తూ మేనేజర్గా చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే పక్కనే యాక్టర్ని బట్ వీరికి మేనేజ్మెంట్ ఇట్లా మేనేజర్గా చేయడమే బాగానే ఉంటుందండి అంటే అది కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలండి మేనేజర్ అంటే అదేం చిన్న జాబ్ కాదు ఒక అవతల వ్యక్తి కెరీర్ని డిసైడ్ చేసి కెరీర్ని మనం చూసుకోవడం అంటే చాలా పెద్ద బాధ్యత దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడు నేను యాక్ట్ చేసే సినిమాలు నా క్యారెక్టర్స్ నా కెరీర్ యాజ్ ఆర్టిస్ట్గా నేను పెద్ద రైటర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ రీచ్ అవ్వటం చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది నేను ఆర్టిస్ట్గా వేషం కోసం వెళ్తే ప్రొడ్యూసరే కనిపించరు కదా ఏ కోడైటర్ని కలిసి వచ్చే ఈ డేట్స్ చూడటం వల్ల ప్రొడ్యూసర్స్ పక్కన కూర్చోవటం డైరెక్టర్ పక్కన కూర్చోవటం వాళ్ళు మనకు ఖర్చు చెప్పటం లేకపోతే షూటింగ్ వెళ్తే హీరోతో సమానంగా మనం షూటింగ్ వెళ్తే ఆ రెస్పెక్ట్ ఇవ్వటం ఇవన్నీ ఉంటాయి కదండి ఒక రకంగా నాకు అది చాలా కిక్ కూడా ఇచ్చింది అంటే వాళ్ళతో రిలేషన్ ఓ పెద్ద ప్రొడ్యూసర్ అంటే రావే బాబు కూర్చో ఇది 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 ప్రాబ్లము ఇలా బడ్జెట్ పెరిగిపోతుంది ఇక్కడ ఇక్కడ అని మనతో డిస్కస్ చేసి ఛాన్స్ కూడా ఉంటుందండి అలాగే డైరెక్టర్ గారు కథ గురించి ఇలా ఇలా ఉంది ఇక్కడ ఏదో ప్రాబ్లం అంటున్నారు అది బాగానే ఉంటుంది నేను చేస్తాను కొంచెం హీరో సజ్జెప్పు ఇలా కాన్వర్సేషన్స్ ఉంటాయండి దానివల్ల మనకు కూడా పెద్ద డైరెక్టర్స్తో ర్యాపో మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కువ ఆఫర్స్ పోయినాయి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చారు కథ చెప్పారు అది హీరోకి నచ్చినా నచ్చకపోయినా డైరెక్టర్ తోటి చాలా బాగుందని చెప్తారు వాళ్ళు వెళ్ళాక నాకు చెప్తారు మనం ఈ సినిమా చేయట్లేదండి మీరు ఏదో ఒకటి చెప్పండి నాకు అది చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే తను ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఒక కథ రాసి ఉంటాడు ఒక డ్రీమ్ ఉంటుంది డైరెక్షన్ ఇస్తే మనం చింపేద్దాం ఈ రేంజ్లో తెద్దాం అనే ఐడియా ఉంటుంది తనకి నేను నో చెప్పాలి మనం ఈ సినిమా చేయట్లేదని నేను చెప్పాలి చాలా డిసప్పాయింట్ అవుతారండి వాళ్ళు కొత్తలో ఒక విపరీతమైన ఆవేశం ఉంటుంది దాన్ని నేను ఏ రకంగా చెప్పినా నో చెప్పింది నేనే కదా వాళ్ళు ఎవరికి హీరో గుర్తున్నాడు ఆ రాజా గారు చెప్పాడు నో అని చెప్పి రేపొద్దున ఆయన ఇంకో హీరోతో సినిమా చేస్తారు చేసినప్పుడు ఆయనకి నేను చేయాల్సిన క్యారెక్టర్ ఏదో ఉంటుంది సినిమాలో ఆయన తీసేయండి వేరే ఎవరన్నా పెట్టండి ఆడు మాత్రం వద్దని అలా పోయిన క్యారెక్టర్లు నాకు చాలా ఉన్నాయి అది మీ త్రూడే వెళ్తుంది కాబట్టి సో మీరే చెప్పారని డిసైడ్ అవుతున్నారు అంతేగా ఇప్పుడు నేను మీరు ఏదో అన్నారు ఇప్పుడు రవితేజని కలవాలండి నేను ఫ్యాన్ ఫోటో తీయించుకుంటాను నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నప్పుడు కుదరదు అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలి మీకు లేదండి కుదరదు మీకు ఫోటో తీయటం అంటే మీరు రవితేజ వద్దనుకున్నాడు అంటారు నేను వద్దాను సార్ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కావాలి అంటే మేము పిఆర్తో మాట్లాడాలి అంటారు సో ఆ టైంలో కాల్ చేసి 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 ఒకసారి ఫోన్ ఫస్ట్ స్టార్టింగ్ లిఫ్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కావాలి రాజా గారితో అంటే ఇప్పుడే చేస్తాను జస్ట్ అంటారు తర్వాత నుంచి కాల్ చేస్తూ లిఫ్ట్ చేయరు మధ్యలో ఈ మేనేజర్స్ ఈ పిఆర్లు ఉండి మమ్మల్ని చెడగొడు వీళ్ళు ఇంటర్వ్యూస్ అనుకుని చెడగొడుతున్నారు మేము థింక్ చేస్తుంటారు సో దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఓన్లీ అప్పుడు ఆ నెగిటివ్ అంతా మనకు వస్తుంది అన్నమాట
ఇప్పుడు నేను మేనేజర్ గా ఆర్టిస్ట్ కదా నన్ను ఇంటర్వ్యూ చేయాలనే ఇరిటేటింగ్ గా ఉంటుంది మీకు అప్పుడు మన ఏది రాజస్థాన్ ఇంటర్వ్యూ అడితే డ్రెస్ పండాలేదు బ్రీడ్ ఇంటర్వ్యూ ఎంత చేయాలని ఆ ఇంటర్వ్యూ కూడా చేయరు మీరు నాట్ లైక్స్ మామూలుగా అంటున్నా ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా హీరో వద్దన ఎవరు ఫీల్ అవ్వరు కదా ఎవడు వద్దని చెప్తే ఆట మీద ఉంటుంది అప్పుడు డెల్టా వ్యాట్ మిల్స్ అని మా పెద్దనాన్న గారికి ఒక ఫ్యాక్టరీ ఉండేది నేను ఆ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్గా చెన్నైలో అప్పుడు ఫస్ట్లో జాబ్ చేసేవాడిని చాలా రోజులు చేసావు టెన్ ఇయర్స్ చేసి అందరూ ఇక్కడే అందరూ ఇక్కడే మదర్ అత్తగారు మామగారు అందరు మా ఇంట్లోనే ఉంటారు మా పిల్ల మా అమ్మాయి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు నలుగురు మనాలకు తాత కానీ అలా లేదు ఇంకా లుక్ అంటే చేంజ్ అయిపోతుంది ఇందులో చెప్పాను కదా మీకు స్టార్టింగ్ ఒక్కటే హెయిర్ వైట్ అయిపోయింది కానీ ఫేస్ మూత యంగ్ అయిపోయాను సో ప్రెసెంట్ ఇప్పుడు మూవీస్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు నేను ఆచార్య చేస్తున్నాను అలాగే ది రోజ్ విల్ అని ఒక సినిమాలో మెయిన్ వేషం సినిమా త్రోట్స్ ఫిల్మ్ ఉంట సోహిల్ అనే బిగ్ బాస్కి వెళ్ళచ్చు ఆ సినిమాలో హీరోయిన్ ఫాదర్ చేస్తున్నాం అవి కాకుండా ఒక ఐదు చిన్న సినిమాలు ఉన్నాయి ఇంకా పేరు పెట్టలేదు మీరు ఎన్ని మూవీస్ చేశారు కదా సో వీటిలో మీకు ఇష్టమైన టఫ్ అంటే ఇష్టం కాదు టఫ్గా ఉన్న క్యారెక్టర్స్ అంటే ఇది నేను చేయలేను నాకు ఇది వద్దు అని మీకు అనిపించేది అలాగే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు ఫీల్ అసలు అసలు ఎప్పుడు కొంచెం కష్టమైనది ఉంటుంది హీరో చేసింది నిజంగా చేసింది నేను అన్ని చేశాను నేను హీరో చేసా విలన్ చేసా కామెడీ చేసా సైడ్ హీరో చేసాం విలన్ సన్ కింద చేసాం విలన్ కింద చేసాం కొంతమంది అంటారు అమ్మో ఎన్న చేయొచ్చు కానీ కామెడీ పండించలేవని కొంతమంది అంటారు కామెడీ పండించొచ్చాను దానికి ఒక టైమింగ్ ఉంటుంది ఒక్కొక్క డైరెక్టర్ కూడా ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు చేస్తే పని అయిపోద్ది ఫ్యూచర్ ప్లాన్ అంటే కెరీర్ పరంగా కదా ఇంకా లైఫ్ లాంగ్ అంతే సెట్స్ లో పోతే ఇంకా హ్యాపీ ఇప్పుడు మేనేజర్ చేస్తున్నారు సార్ ఇంకా చేస్తున్నారు వెంకటేష్ బాబు డేట్ నేను చూస్తా రాజ్ తరుణ్ నిఖిల్ మంచు విష్ణు నవీన్ చంద్ర అంటే దాను అని తమిళ ప్రొడ్యూసర్ ఉన్నారండి ఆయన ఓటీటీకి వెళ్తేనే బెటర్ ఆయన ఫీల్ అయ్యారు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టింది ఆయన కదా ఆయన డెసిషన్ ఇది డెసిషన్ ఆయన లాభం ఎక్కువ వచ్చింది ఆఫర్ ఎక్కువ వచ్చింది అందుకనే ప్రొడ్యూసర్ అన్నాడు పెట్టుబడి పెడతారు కదా అది బిజినెస్సే కదా బాబు వెంకటేష్ బాబుకి అయితే అసలు థియేటర్కి వెళ్ళాలనే ఉంది కానీ ప్రొడ్యూసర్ డెసిషన్ హీరో కాదని లేరు ఆయన ఇది అసలు ఓటీటీ కానీ తీసి థియేటర్ రిలీజ్ చేశాడు ఆయన మళ్ళీ ఎందుకని సడన్ గా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను తన శ్రీనుకి ఏంటంటే మా ప్రొడ్యూసర్కి సినిమా చూడగానే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఇది థియేటర్ రిలీజ్ అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది సార్ జాతిరత్నంలాగా చాలా మంచి కంటెంట్ ఉంది సినిమా కదా అంటే మేమందరం ఎందుకులే మనం దానికి కదా తీసాం మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్ రెంట్లో పబ్లిసిటీ మళ్ళీ క్యూబ్ కూడా ఉంటుంది కదండి ప్రతి థియేటర్లో తను కూడా హ్యూజ్గా రిలీజ్ చేశాడు 310 థియేటర్లు రిలీజ్ చేశారు నేను ఫస్ట్ నుంచి ఆయనకి ఓటీటీకి వెళ్దాం ఓటీటీకి వెళ్దాం అని తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు శ్రీను రాజరేంద్ర గారు నన్ను రోజు తిడుతున్నా థియేటర్లు రిలీజ్ చేస్తున్నాను అందుకని అంటే సినిమాను బట్టి సినిమా రేంజ్ని బట్టి మనకు ఒక ఐడియా ఉండాలండి వెంకటేష్ బాబు సినిమా అయితే ఓపెనింగ్స్ వస్తాయి అన్నీ బాగుంటాయి సినిమా బాగుంటాయి అది ఎక్కడికి వెళ్ళిపోదు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉండవండి ఎందుకంటే స్టార్స్ ఎవరు లేరు కదా ఆ సినిమా బాగుందని టాక్ వచ్చాకనే జనం వస్తారు మనం అప్పుడు దాకా థియేటర్లో సినిమాని సస్టైన్ చేయాలి
సస్టైన్ చేయాలంటే దానికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకు 3 కోట్లు అయింది అనుకోండి, పబ్లిసిటీ కాడి నుంచి థియేటర్ రెంట్స్ కాడి నుంచి ఆ క్యూబ్ రెంట్ కాడి నుంచి అన్నీ కలుపుకుంటే ఇంకో 3-4 కోట్లు అవుతుంది. సో అదంతా తట్టుకుని నిలబడి పబ్లిసిటీ చేసుకుంటే ఓ మంచి కంటెంట్ రేపొద్దున్న జాతిరత్నాలు 50 కోట్లు చేయొచ్చు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకుని రిలీజ్ చేసుకోవాలి. అన్నట్లే సినిమా ఎంతో కష్టపడి చేస్తాను, అది హిట్ అయినా ఫట్ అయినా కానీ. అంటే యాక్టింగ్ అనేది మామూలు అట్లా కాదు, ప్రతి ఒక్కరు అందులో ఎంతో మంది వర్క్ చేస్తారు. ఆర్టిస్టులు అందరూ ఓటీటీలో రిలీజ్ అయితే ఆర్టిస్ట్ ఇమేజ్ ఏం పెరగదు. ఇప్పుడు నేను ఇందాక నేను చెప్తున్నట్టే ఆ సినిమా జాతిరత్నాలది 4 కోట్ల సినిమా తీసారనుకోండి, 5 కోట్లకు ఓటీటీకి అమ్మేస్తే ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు ప్రాఫిట్, ఏ రిస్క్ లేకుండా. కానీ అది ఇవాళ 50 కోట్లు చేసింది. అంటే ఇట్స్ 45 క్రోర్స్ ప్లస్. అంటే అది ఓన్లీ థియేటర్ వల్లే సాధ్యం, జనం రావటం వల్లే సాధ్యం. ఇట్లో రాదు కదా, మీకు అమౌంట్ రాదు కదా. ఇప్పుడు దానివల్ల ఏంటి, హీరోకి ఇమేజ్ పెరిగింది, ప్రొడ్యూసర్కి పెరిగింది, అందరికి చేసిన చిన్న వేషం వేసినప్పుడు కూడా బోల్డ్ అంత ఇమేజ్ వచ్చింది. అదే ఓటీటీలో అనుకోండి, ఎంతమంది చూసారో మనకి చూసినట్టు కౌంట్ వచ్చినా కానీ దానివల్ల మన ఇమేజ్ పర్సనల్గా ఏం పెరగదు. కదా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎప్పుడు లైక్ థియేటర్. ఒకప్పుడు అన్ని ఓల్డ్ మూవీస్ ఇంతకు ముందు జరిగినాయి కూడా, అన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ పెట్టేవాళ్ళు ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు 10 డేస్ 1 మంత్ ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. సో అది హిట్ అయిన పడైన ప్రమోషన్స్ వల్లనే థియేటర్స్కి వెళ్తున్నారు అని మాకు అనిపిస్తుంది. మీ నమ్మకం సార్? ఎప్పుడైనా అండి సినిమాని ఫస్ట్ లుక్ అండి, టైటిల్ ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తారు, దాన్ని బట్టి మనకన్నా ముందు ఆడియన్స్ తెలిసిపోద్ది ఇది ఫట్టా హిట్ అని. ఆ రోజు డిసైడ్ అయిపోతాను. కొన్ని సినిమాలు ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఉందండి, దానికి అంత ఓపెనింగ్ ఎందుకు వచ్చిందో ప్రొడ్యూసర్స్ కూడా అర్థం కాదు. వాళ్ళు అందులో ఉన్న పాయింట్ ఏదో వాళ్ళు హార్ట్ టచ్ చేసింది ఆడియన్స్ అంతే వచ్చేసారు థియేటర్. సినిమా గురించి మీరు ఏం చెప్తారు? సినిమాయే జీవితం నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అడగానే మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు టైం తీసుకొని ఇలాగే మంచి మంచి మూవీస్ తీసుకుంటూ మంచి లైఫ్లో మీ గోల్ రీచ్ అవ్వాలి. ఆల్రెడీ రీచ్ అయ్యారు, బట్ ఇంకా పై స్థాయికి పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.